అధికారులతో బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థులు చర్చలు విఫలమయ్యాయి. తమ డిమాండ్లను అధికారుల ముందు ఉంచగా సమస్యల పరిష్కారానికి తక్షణం 12 లక్షలు విడుదల చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అయితే అధికారుల ప్రతిపాదనలకు విద్యార్థులు అంగీకరించలేదు. క్యాంపస్ లో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. తమ 12 డిమాండ్లను నెరవేర్చే వరకు వెనక్కు తగ్గేదే లేదంటున్న విద్యార్థులు మెయిన్ గేట్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అక్కడి నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఐటీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతుంది. రెండవ రోజు ఇప్పుడు మధ్యాహ్నం అయినప్పటికీ విద్యార్థులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. జిల్లా అధికారులు వచ్చి వాళ్ళని అంటే చర్చలకు చర్చించే క్రమంలో వాళ్ళు ఎంతకు వెనక్కి తగ్గిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రెండవ రోజు సైతం వీళ్ళ నిరసన కొనసాగిస్తున్నారు. మనం ప్రస్తుతం చూసుకోవచ్చు గొడుగునీడన వీళ్ళ నిరసన కొనసాగుతుంది. ప్లకార్డులు ధరించి అదేవిధంగా వాళ్ళకు సంబంధించిన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో 12 డిమాండ్లకు సంబంధించిన ఫ్లెక్సీ సైతం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే విద్యార్థులను మీడియాతో మాట్లాడకుండా కట్టడి చేస్తున్న పరిస్థితి అయితే మనం ప్రస్తుతం చూసుకోవచ్చు. ఎందుకంటే ఎవరు ముందుకు రావద్దని సెక్యూరిటీ వాళ్ళు చెప్పిన నేపథ్యంలో వాళ్ళు అక్కడే బయటాయించి ఈ ఎండలో సైతం వల్ల నిరసన కొనసాగిస్తున్నారు. మనం ప్రస్తుతం చూసుకోవచ్చు దినదినానికి దిగజారుతుంది ఇక్కడ పరిస్థితి అంటూ ప్లకార్డులు ధరించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తున్న పరిస్థితి అయితే మనం ప్రస్తుతం విజువల్స్లో చూసుకోవచ్చు. అటు అమ్మాయిలు సైతం గొడుగులతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇటు అబ్బాయిలు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే వీరికి మద్దతుగా వివిధ రాజకీయ పార్టీలు అదేవిధంగా విద్యార్థి సంఘాలు ఇక్కడికి వస్తే పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే బాసర ట్రిపుల్ ఐటీలో రెగ్యులర్ వీసీ లేకపోవడం, దీంతోపాటు పాలనా వ్యవస్థ గాడి తప్పింది. అదేవిధంగా అధ్యాపకులు సక్రమంగా లేరు. ఇంత వేల మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నా ఇక్కడ మాత్రం సరిపడా స్టాఫ్ లేదు. అదేవిధంగా వివిధ రకాల డిమాండ్స్ మనం ప్రస్తుతం విజువల్స్లో చూసుకోవచ్చు. 12 రకాల డిమాండ్స్కి సంబంధించిన ఫ్లెక్సీని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే విద్యార్థులు ఎక్కడ మీడియాతో మాట్లాడతారో అని సెక్యూరిటీ సిబ్బంది మాత్రం ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా రెండో రోజు తరగతులు బహిష్కరించిన విద్యార్థులందరూ వాళ్ళ ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు ఏదైతే ట్రిపుల్ ఐటీకి సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది సైతం మీడియాను అనుమతించడం లేదు. జిల్లా యంత్రాంగం ట్రిపుల్ ఐటీకి రావడం జరిగింది. ఆర్డీఓ అదేవిధంగా ఏఎస్పితో పాటు జిల్లా కలెక్టర్ సైతం కాసేపటి క్రితమే ట్రిపుల్ ఐటీకి రావడం జరిగింది. అయితే విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వాళ్ళు ఏమాత్రం వెనక్కి తగ్గని పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ ఆందోళనకు మద్దతు వస్తుంది. అటు రాజకీయ పార్టీలు కావచ్చు, అదేవిధంగా వివిధ విద్యార్థి సంఘాలు కావచ్చు వీళ్ళకు మద్దతు తెలుపుతున్నాయి. అయితే రాష్ట్ర గవర్నర్ను సైతం ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు కాసేపటి క్రితమే కలవడం జరిగింది. ట్రిపుల్ ఐటీ సమస్యను అదేవిధంగా విద్యార్థుల ఎదుర్కొంటున్న ఇబ్బందులను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లుగా ఎంపీ సోయం బాపురావు ప్రకటించడం జరిగింది. దీంతోపాటు రాష్ట్రంలోని మంత్రులు సైతం ట్రిపుల్ ఐటీ విద్యార్థుల పోరాటానికి స్పందిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మంత్రి కేటీఆర్ ఉదయాన్నే విద్యార్థులు చేసిన ట్వీట్కి రీట్వీట్ చేయడం జరిగింది. తాము సమస్యను సీఎం దృష్టికి, విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్తానంటూ రీట్వీట్ చేయగా సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ మంత్రి సైతం స్పందించడం జరిగింది. నిన్నటి నుంచి ఆందోళన చేస్తున్న విద్యార్థులను చూడడం కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన తల్లిదండ్రులను సైతం పోలీసులు అడ్డుకుంటున్నారు. అదేవిధంగా రైల్వే స్టేషన్ వద్ద వాళ్ళ ఆందోళన చేపట్టడం జరిగింది. పంట పొలాల మీదుగా ట్రిపుల్ ఐటీకి చేరుకునే ప్రయత్నం చేసిన వాళ్ళని సైతం పోలీసులు అడ్డుకోవడం జరిగింది. సెక్యూరిటీ సిబ్బంది సైతం అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటు సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు అదేవిధంగా అధికారుల తీరుపై పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలు డిమాండ్లన్నీ నెరవేర్చేంత వరకు తమ పోరాటం ఆపబోమని ట్రిపుల్ ఐటీ విద్యార్థులు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి ఎన్టీవీ ట్రిపుల్ ఐటీ నుంచి బాసర ట్రిపుల్ ఐటీ